అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర పతనమవుతూ వస్తోంది. ఈ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ఎంత ఉందంటే, వారం క్రితం అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బంగారం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. 4 రోజుల నుంచి స్పాట్ గోల్డ్ పతనమవుతూ వస్తోంది. ఈ నెలలో $1,900 పడిపోయిన స్పాట్ గోల్డ్ మళ్లీ పుంజుకోవటానికి దాదాపు 20 రోజులు పట్టింది. జూలై 18న 60,000 మార్కుని టచ్ చేసిన బంగారం మరోసారి తగ్గుతూ వచ్చింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 60,750కి చేరుకుంది. అయితే గత 3 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుముఖం పడుతున్న కారణంగా దేశీయంగా కూడా పసిడి ధర దిగొచ్చింది. జూలై 22-23 తేదీల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,160 రూపాయల వద్ద ఉండగా ఇవాళ స్థిరంగా ఉంది. శని ఆదివారాల్లో మార్కెట్ క్లోజింగ్ కాబట్టి స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికి ఈ ధరలు అప్డేట్ అవుతాయి. ప్రస్తుతం అంటే ఉదయం 7:45 అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ $1,960.84 వద్ద కొనసాగుతోంది. శనివారం నాడు గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ $1,970 ఉండేది. ప్రస్తుతం $10 తగ్గింది. దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గనున్నాయి. స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఇక స్పాట్ వెండి అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం $24.67 వద్ద కొనసాగుతోంది. శనివారం నాడు $24.61 వద్ద కొనసాగిన స్పాట్ వెండి ఇవాళ స్వల్పంగా పెరిగింది. ఇక దేశీయంగా కూడా వెండి ధర పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 80,500 వద్ద కొనసాగుతోంది. ఈ 2 రోజుల్లో కిలో వెండి ఏకంగా ₹1,900 తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో వెండి ధర పెరిగిన కారణంగా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వెండి ఇప్పుడు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనుగోలు చేయటం మంచిది, లేదంటే మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే బంగారం కొనాలనుకునే వారు తగ్గే వరకు వేచి ఉండటం మంచిది.